నమస్తే రెండు వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి అయితే ఈ ఐదు రోజుల్లో ఏం చేయబోతున్నారన్న దానిపై కేంద్రం అస్సలు నోరు మెదపడం లేదు ఎంతమంది ఎన్ని విమర్శలు చేస్తున్నా మౌనమే సమాధానంగా మారుతోంది దీంతో పార్లమెంటు స్పెషల్ సెషన్ రాజకీయ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది పార్లమెంటు ప్రత్యేక సెషన్ ఎజెండాపై పార్టీలన్నీ కన్నేసుంచాయి నిజానికి ప్రభుత్వం ఏ ఎజెండాతో ఈ సమావేశాలు నిర్వహిస్తుందో చాలా మంది బీజేపీ నేతలకు కూడా తెలియదు అసలు ఎజెండా ఏంటో వెల్లడించాలని డిమాండ్లు వచ్చినా అధికార పక్షం స్పందించడం లేదు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది ఇందులో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు జమిలీ ఎన్నికల బిల్లు ఇండియా నుంచి భారత్ పేరు మార్పు బిల్లు మహిళా బిల్లు ఉన్నాయి వీటితో పాటు మరికొన్ని బిల్లులు కూడా పెట్టొచ్చనే చర్చ జరుగుతోంది అయితే వీటిలో ఏ ఒక్క దానిపైనా కేంద్రం నుంచి క్లారిటీ లేదు దీంతో రాజకీయ పార్టీలన్నీ కేంద్రం వైపే చూస్తున్నాయి ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ముందు రోజు అంటే సెప్టెంబర్ పదిహేడున అఖిలపక్ష భేటీ నిర్వహిస్తారు ఇందులో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి అప్పటి వరకు ఆగాల్సిందేనని కేంద్రం పరోక్షంగా తేల్చేస్తోంది దీంతో విపక్షాలు కూడా ఏమీ చేయలేక మౌనంగా చూస్తున్నాయి అఖిలపక్ష భేటీలోనే తాడోపేడో తేల్చుకుంటామని చెబుతున్నాయి అసలు పార్లమెంట్ ఏమిటంటే మూడు సార్లే కలుస్తుంది ఒకటేమో బడ్జెట్ సమావేశం రెండోదేమో వర్షాకాలం సమావేశాలు మూడోది ఏంటంటే చలికాలం సమావేశాలు అయితే ఈసారి స్పెషల్ సెషన్ పెట్టారు ఈ స్పెషల్ సెషన్ ఏంటంటే ఇంతకు ముందు పెట్టిన కారణాలు ఏమున్నాయంటే జిఎస్టి బిల్ పాస్ చేయడానికి రెండు హౌజెస్ లోక్సభ రాజ్యసభ జాయింట్ సెషన్ చే పెట్టి బిల్లు పాస్ చేశారు దాని తర్వాత మన కాన్స్టిట్యూషన్ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకోవడానికి పిలిచారు కానీ ఈసారి ఎజెండా ఏమిటో ప్రభుత్వం సీక్రెట్ గా పెట్టుకుంటున్నది ఎవరికి చెప్పకుండా అయితే దీనికి అనేక కారణాలు వస్తున్నాయి ప్రత్యేక సమావేశానికి సంబంధించిన ఎజెండాపై అఖిలపక్ష సమావేశంలో చర్చించే అవకాశం ఉంది పార్లమెంటు పాత భవనంలో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై సెప్టెంబర్ పంతొమ్మిదిన కొత్త భవనానికి మారనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి ట్వంటీ సమావేశాలకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ ప్రత్యేక ఎజెండా గురించి ఒక ట్వీట్ ద్వారా తెలిపారు సమ్మిట్ సమ్మిట్కు ముందే అందరి దృష్టి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై ఉంది అసలు ఎజెండా ఏంటో వెల్లడించాలని అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిరంతరం డిమాండ్ చేస్తోంది సమావేశాల ఎజెండాను ముందుగానే ఉంచే సంప్రదాయం లేదని మోడీ ప్రభుత్వం తిప్పికొట్టింది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి ప్రభుత్వం సమర్పించిన ఏజెండా గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి ఇందులో ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించవచ్చని చట్టం చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు కాశ్మీర్ రాష్ట్రాన్ని మళ్ళీ రాష్ట్రంగా చేయటం స్టేట్గా చేయటం అని సుప్రీం కోర్టు కూడా చెప్పారు కాబట్టి అదొక పెద్ద అవకాశం ఉంది రెండోది ఏంటంటే ఎప్పుడు నుంచో బీజేపీనే నేను అవిలా బిల్లు తేవాలి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అసెంబ్లీలో పార్లమెంట్లో అని చెప్పటం విపక్షాలు ఆయన విమర్శించటం ఈ అవకాశం తీసుకుని నరేంద్ర మోడీ మహిళా బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తే పాస్ అయిపోతుంది అదొక పెద్ద ఆయన ఒక విజయంగా దేశం అందరికీ చూపెట్టుకోవచ్చు అన్ని రాజకీయ పార్టీలకి కొత్త ప్రాబ్లంలు వస్తాయి ఎందుకంటే వందకి ముప్పై శాతం మంది ఆడవాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలు తీసేయాలి ఎంపీలు తీసేయాలి చాలా కష్టమైన ఎక్సర్సైజ్ అవుతుంది దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా శాశ్వతంగా మార్చడం సెషన్ ఎజెండా అని చర్చ జరుగుతోంది అయితే ప్రత్యేక సమావేశాల ఎజెండాపై ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే జరుగుతున్నాయి ఇటీవల ట్వంటీ శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం చంద్రయాంత్రి విజయవంతంగా ల్యాండింగ్ కావడం వల్ల దేశంలో మంచి వాతావరణం ఉందనేది బీజేపీ భావన అటువంటి పరిస్థితుల్లో దేశం ముందు తన సానుకూల ఇమేజ్ను సృష్టించడానికి ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటోందని కూడా అంటున్నారు ఈ సెషన్లో రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే కొన్ని చర్యల్ని ప్రభుత్వం తీసుకోబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇందులో జమ్మూ కు రాష్ట హోదాను తిరిగి ఇచ్చే ప్రతిపాదన కూడా ఉందనే వాదన వినిపిస్తోంది యూనిఫామ్ సివిల్ కోడ్ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు జమిలి దిశగా అడుగులు పడతాయని కూడా చాలా పార్టీలు నమ్ముతున్నాయి పూర్తిస్థాయి జమిలీ కాకపోయినా మినీ జమిలీ ఖాయమనేది రాజకీయ వర్గాల అంచనా ఈ ఎన్నికలు ఎప్పుడు అనేది స్పెషల్ సెషన్లోనే క్లారిటీ వస్తుందని పార్టీలన్నీ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఇదే తొలిసారి కాదు జూన్ ముప్పై రెండు పేల పదిహేడున జీఎస్టీ అమలు కోసం మోడీ ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను పిలిచింది అలాగే ఇరవై ఆరు నవంబర్ రెండు బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించేందుకు ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతిని దేశం జరుపుకుంది అదే సంవత్సరం నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు రెండు వేల పదిహేను సంవత్సరానికి ముందు రెండు వేల రెండులో కూడా ఒక ప్రత్యేక సెషన్ను నిర్వహించారు ఆ సమయంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మార్చి ఇరవై ఆరున ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఉగ్రవాద నిరోధక బిల్లును ఆమోదించింది క్విట్ ఇండియా ఉద్యమం యాభైవ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఏడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీకి వ్యతిరేకంగా ఇరవై ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు కూటమిని ఏర్పాటు చేశాయి దీనికి ఇండియా అని పేరు పెట్టాయి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల అనంతరం ఇండియా కూటమిని సనాతన ధర్మానికి విరుద్ధమని ప్రకటించేందుకు అధికార బీజేపీ సాయశక్తులా ప్రయత్నిస్తోంది అప్పటి నుంచి మహాకూటమిలో చేరిన పార్టీలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది ఈ ప్రకటన వల్ల కలిగే నష్టాన్ని పసిగట్టిన కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ శివసేన ఉద్దవ్ బాలసాహెబ్ ఠాక్రే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే డీఎంకే అధినేతకు దూరమయ్యాయి మరి ఈ అంశాన్ని బీజేపీ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి అయితే తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ ఉదయనిధి మరొక ప్రకటన విడుదల చేశారు బీజేపీ తన వ్యాఖ్యలను తప్పుగా చూపించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు తాను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని మతంలోని కుల వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడానని వివరణ ఇచ్చారు కానీ ఇప్పటికే ఉదయనిధి చేసిన ఈ ప్రకటన వల్ల ప్రతిపక్షాలు కొంత ఇబ్బంది పడ్డాయి ఎన్నికల వరకు ఈ సమస్య ముగియాలని బీజేపీ అయితే కోరుకోదు అటువంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకులు ఈ ప్రకటనను వీలైనంత వరకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు మరి పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశం లేవనెత్తారా ఏం చేస్తారు అనేది చూడాల్సిందే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సమయంలో సిబ్బంది కొత్త యూనిఫామ్ కూడా వివాదాస్పదంగా మారింది యూనిఫామ్పై కమలం పువ్వు గుర్తు ఉండటంతో కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి జాతీయ పుష్పం పేరుతో బీజేపీ ఎన్నికల గుర్తుగా ఉన్న కమలం పువ్వును పెట్టారని జాతీయ జంతువు పులి జాతీయ పక్షి నెమలి ఇందుకు రాలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు పద్దెనిమిదవ తేదీన పార్లమెంటు పాత భవనంలోనే ఈ సమావేశాలను ప్రారంభిస్తారు అయితే పంతొమ్మిదవ తేదీ నుంచి ఈ సమావేశాలను కొత్త భవనంలోకి మార్చనున్నట్టు తెలుస్తోంది అయితే కొత్త పార్లమెంటు భవనంలోకి వెళ్లే సమయంలో సిబ్బంది నూతన యూనిఫామ్ ధరించి వెళ్తారు సాధారణంగా భారత పార్లమెంట్లో సమావేశాలు ఏటా మూడు సార్లు జరుగుతాయి అవి బడ్జెట్ సమావేశాలు వర్షాకాల సమావేశాలు శీతాకాల సమావేశాలు అయితే ఇవి కాకుండా పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుంది భారత రాజ్యాంగంలోని ఎనభై ఐదు ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ఏడాదికి తప్పనిసరిగా రెండు సార్లు సమావేశం కావాలి అలాగే రెండు సమావేశాల మధ్య గ్యాప్ ఆరు నెలలకు మించకూడదు పంతొమ్మిది తొంభై ఒకటి జూన్లో ఇలాగే ప్రత్యేక రాజ్యసభ సమావేశాలను నిర్వహించారు అప్పట్లో హర్యానాలో రాష్ట్రపతి పాలన విధించేందుకు రాజ్యసభ ఆమోదం కోసం ఆ సమావేశాలు నిర్వహించారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీల్లో పార్లమెంటు తొలిసారి ప్రత్యేకంగా సమావేశమైంది చైనా దురాక్రమణ సమయంలో ఈ అంశంపై చర్చించేందుకు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో రెండోసారి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచారు దేశ స్వాతంత్ర్య సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా పంతొమ్మిది వందల రెండు ఆగస్టు పదిహేను పార్లమెంటు ప్రత్యేక సమావేశమైంది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై ఇరవై నుంచి ఆగస్టు పన్నెండవ తేదీ వరకు నిర్వహించారు అంతలోనే మళ్లీ సమావేశాలుంటాయని కేంద్రం ప్రకటించింది మోడీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ స్పష్టత మాత్రం రాలేదు అయితే బీజేపీకి గతంలో ముందస్తు ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి గతంలో వాజ్పేయి సర్కార్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ గా అంచనా వేసి ముందస్తుకెళ్లి బొక్కబోర్లా పడింది ఈ అనుభవం దృష్ట్యా ఇప్పుడు బీజేపీ ముందస్తుకు వెళ్ళే అవకాశం లేదనే వాదన కొందరు వినిపిస్తున్నారు కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు ఓతలు కొడుతున్నాయి వాస్తవానికి ఉత్తరప్రదేశ్ గుజరాత్లో తప్ప బీజేపీ సొంతంగా అధికారంలో ఎక్కడా లేదు భాగస్వామి పక్షాల మద్దతుతోనో ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడం ద్వారానో అధికారంలోకి వచ్చింది ముస్లిం ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సన్నద్ధమవుతున్నారు ఈ విషయం ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ పార్టీకి అనుకూలంగా ఉండే ముస్లిం ఓటర్లు బీజేపీని ఓడించే పార్టీ వైపే మొగ్గు చూపారు మైనార్టీ ఓటర్లలో ఈ ట్రెండ్ ఇతర రాష్ట్రాలకు పాకకముందే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని కేంద్రం భావిస్తూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కానీ చివరి రోజు వరకు అధికారంలో ఉంటామని గతంలో కేంద్ర మంత్రులు ప్రకటించారు దీంతో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలుంటాయని ముందస్తు ఉండబోదనే అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి మొత్తం మీద సెషన్ ముగిసాకే ఎన్నికల టైమింగ్ పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు జరుగుతాయని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు కానీ ఎజెండా ఏంటనేది మాత్రం అధికారికంగా ఏమీ చెప్పలేదు అయితే జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కోవిన్ కమిటీ వేయడంతో జమిలీ కోసమే ఈ స్పెషల్ సెషన్ అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది ఇప్పుడే కమిటీ వేశామని అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతున్నా అసలు విషయం ఏదో ఉందనే అనుమానాలు లేకపోలేదు కమిటీ నివేదిక సిద్ధం చేస్తుంది తర్వాత దానిపై చర్చ జరుగుతుంది తర్వాత కమిటీ నివేదిక పార్లమెంట్లోకి వస్తుంది సభలో నివేదికపై చర్చ జరుగుతుంది ఇదేమీ త్వరగా తేలే వ్యవహారం కాదనే వాదన కూడా ఉంది కానీ కేంద్రం ఏమైనా చేయొచ్చనే ఆలోచన కూడా విపక్షాలకుందే అందుకే పార్లమెంటు స్పెషల్ సెషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెడతారని సభ్యులు భావిస్తున్నారు పార్లమెంటు సమావేశాల నిర్వహణను పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మార్చేందుకే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అనూహ్యంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక బిల్లుని ఆమోదించే అవకాశం లేకపోలేదని కొంతమంది చెబుతున్నారు జమిలి నిర్వహించాలనే ప్రతిపాదన గురించి ప్రధానమంత్రి మోడీ కొన్నాళ్లుగా ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు ఆ బాధ్యతను మాజీ రాష్ట్రపతి కోవింద్కు అప్పగించడం ద్వారా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఈ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్గా ఉందనే దానికి ఇదొక సంకేతమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి రెండు వేల పదిహేడులో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్నాథ్ కోవింద్ కూడా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న మోడీ ఆలోచనకు మద్దతు పలికారు రెండు పేల పద్దెనిమిదిలో అప్పటి రాష్ట్రపతిగా ఉన్న ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగం కూడా పదే పదే ఎన్నికలు జరగడం వల్ల మానవ వనరులపై ప్రభావం చూపడమే కాకుండా ఎన్నికల నియమావళి అమలు కారణంగా అభివృద్ది కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు ప్రస్తుత మోడీ ప్రభుత్వ పదవీ కాలం కొన్ని నెలల్లో ముగిపోతోంది దీంతో జమిలీ ఎన్నికల ప్రతిపాదన ఇంకా ఎక్కువ రోజులు సాగదీయడం సరికాదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందని చెబుతున్నారు ఇప్పటికే ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిందని ఇకపై నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉందని అంటున్నారు జమిలీ ఎన్నికల మీద స్పష్టత వస్తే ఎన్డీఏ కూటమిలోని భాగస్వామి పార్టీల మధ్య సీట్ల పంపిణీపై బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని ఆ పార్టీలో సీనియర్లు భావిస్తున్నారు అందువల్ల ఈ నిర్ణయం రాజకీయంగాను బీజేపీకి కలిసొచ్చే అంశమని దీనివల్ల ప్రతిపక్షాలను సులువుగా ఓడించవచ్చని కమల నేతలు నమ్ముతున్నారు ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ మధ్య తెలంగాణ మిజోరాం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీని తర్వాత వచ్చే ఏడాది మే జూన్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి అయితే ప్రభుత్వం కనుక జమిలీ ఎన్నికల బిల్లు తీసుకొస్తే లోక్సభ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించేందుకు వీలవుతుంది లోక్సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్ ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కానీ బిల్లు తేకపోయినా ఇలా ఎన్నికలు జరపొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది ప్రస్తుతానికి ప్రత్యేక సమావేశాల ఎజెండాపై ప్రభుత్వం మౌనంగా ఉంది ఈ సెషన్ జీ ట్వంటీ శిఖరాకుల సదస్సు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర వేడుకలకు సంబంధించింది కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి అలాగే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి వాటిని కూడా ఈ సమావేశాల్లోనే ప్రస్తావిస్తారని భావిస్తున్నారు చంద్రయాంత్రి విజయవంతం కావడంతో పాటు ఇటీవల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ప్రస్తావించిన లక్ష్యాల గురించి ఈ ప్రత్యేక సమావేశాల్లో చర్చించవచ్చని ఊహిస్తున్నారు జీట్వంటీ శిఖరాగ్ర సమావేశం తర్వాత ఈ ఐదు రోజుల సెషన్ నిర్వహిస్తున్నారు దీంతో ప్రపంచ సదస్సు నిర్వహణ నుంచి చంద్రయాన్ త్రీ విజయం వరకు మోదీ ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను ఏకర్వు పెట్టడానికి ఈ సెషన్ను వినియోగించుకునే అవకాశాలను కొట్టిపారేలేం స్వాతంత్ర్యం వచ్చి యాబై ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆగస్టు ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ ఒకటి మధ్య జరిగిన ప్రత్యేక సెషన్ మాదిరే ఈ సెషన్ నిర్వహించే అవకాశం కొంతమంది అభిప్రాయం ఇది కాకుండా ఈ ప్రత్యేక పార్లమెంటు సెషన్లో రాబోయే పీ ట్వంటీ సదస్సు కోసం ఫ్రేమ్ వర్క్ కూడా సిద్దం చేయవచ్చు పీ ట్వంటీ సదస్సు అక్టోబర్లో ఢిల్లీలో జరగనుంది ఈ సదస్సుకు ముప్పైకి పైగా దేశాల స్పీకర్లు హాజరుకానున్నారు ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని విపక్ష నేతలు విమర్శించారు విపక్ష పార్టీల ఇండియా కుటమి ముంబైలో సమావేశమైన సమయంలోనే ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందే తమ సమావేశానికి ప్రతిస్పందనగానే స్పెషల్ సెషన్ ప్రకటన వచ్చిందని ఇండియా కూటమి అంటోంది ప్రత్యేక సమావేశానికి సంబంధించిన ఎజెండా ప్రతిపక్ష పార్టీలు కూడా విభజించే అవకాశముందని బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా శీతాకాల సమావేశాల నిర్వహణను పక్కన పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దానివల్ల త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలను సమయానికి ముందే నిర్వహించే అవకాశాలు ఉండొచ్చని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు మహిళా బిల్లుపై సర్కార్కు చిత్తశుద్ధి లేకపోయినా ఇండియా కూటమిలో విభేదాలు తేవడానికి ముందుకు రావచ్చని ప్రతిపక్ష శిబిరంలో చర్చ జరుగుతోంది పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాలు అనేక రకాలుగా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి వర్షాకాల సమావేశాలు ముగిసి మూడు వారాలనే కాకముందే ప్రభుత్వం మళ్లీ ప్రత్యేక భేటీ ప్రకటన చేయడం ఓ ప్రత్యేకత కాగా హఠాత్తుగా ఈ భేటీ ఎందుకు జరుపుతున్నది ఎజెండా చెప్పకపోవడం మరో ప్రత్యేకత పార్లమెంటు ప్రత్యేక సమావేశాల పేరుతో విపక్షాన్ని కేంద్రం కన్ఫ్యూజ్ చేస్తోంది అప్పటికప్పుడు ఎజెండా ప్రకటించి విపక్షం తేరుకునేలోగా లక్ష్యం నెరవేర్చుకునే ఉద్దేశాలు కనిపిస్తున్నాయి ఉమ్మడి పౌరస్మృతి జమిలి ఎన్నికల చట్టం దేశం పేరును ఇండియా నుంచి భారత్గా మార్చడం మహిళా రిజర్వేషన్లు ఇలా పలు ఊహాగానాలు వినిపిస్తున్నా పాలకపక్షం నోరు మెదపడం లేదు ఆగస్టు ముప్పై ఒకటినే ప్రత్యేక భేటీ ప్రకటన చేసిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత లేఖ రాసినా అజెండాపై గోప్యత పాటిస్తోంది దీంతో ప్రత్యేక భేటీపై అంతకంతకు ఉత్కంఠ పెరిగిపోతోంది రెండు పేల పంతొమ్మిది ఆగస్టులో వర్షాకాల సమావేశాల్లో ఎజెండాలో లేకుండానే హఠాత్తుగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును సభలో తెరమీదకు తెచ్చి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన చరిత్ర మోడీ సర్కార్దే మరి ఈసారి ఎలాంటి రాజకీయ గూగ్లీ విసిరి వచ్చే రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు కొత్త కథనంతో ముందుకు వస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది సహజంగానే విపక్షాల్లో ఆందోళన పెంచుతోంది ప్రత్యేక సమావేశాలనే మాటే రాజ్యాంగ నిబంధనలో లేదు కనుక వాటి ఎజెండా ఏమిటి అన్నది ముందుగా చెప్పాలన్న రూలు కనిపించదు కానీ గతంలో పార్లమెంటు ప్రత్యేక భేటీని ప్రకటించినప్పుడల్లా ఆ రోజునే సమావేశాల ఎజెండాను ప్రకటించడం ప్రభుత్వాలు పాటిస్తూ వస్తున్న సంప్రదాయం ఇప్పుడు దాన్ని కూడా పాలకపక్షం తుంగలో తొక్కుతోంది అన్నది ప్రధాన ఆరోపణ కానీ అసలు పార్లమెంటు సమావేశాల ఎజెండా ఏంటో ముందే చెప్పే సాంప్రదాయం ఎక్కడా లేదంటోంది కేంద్రం ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అధికారం ప్రభుత్వానికి లేదని ఎవ్వరూ అనలేరు అనరు కూడా కానీ ప్రజాస్వామ్య దేశంలో అందుకు అనుసరిస్తున్న విధానం మీదే రచ్చ నిజానికి నిర్ణీత తేదీల్లోనే పార్లమెంటు సమావేశం కావాలంటూ మన దేశంలో కచ్చితమైన పార్లమెంటరీ క్యాలెండర్ అంటూ ఏమీ లేదు ఏటా పన్నెండు నెలల వ్యవధిలో కనీసం రెండు సార్లు పార్లమెంట్ భేటీ కావాలి జనవరి చివరి నుంచి మే వరకు బడ్జెట్ సమావేశాలు జులై నుంచి ఆగస్టు దాకా వర్షాకాల భేటీ నవంబర్ డిసెంబర్లలో శీతాకాల సమావేశాలు అంటూ ఏటా మూడు సమావేశాలు అన్నది చిరకాల సంప్రదాయం అయితే తొలి రెండు దశాబ్దాల పార్లమెంటు చరిత్రలో లోక్సభ ఏటా సగటున నూట ఇరవై రోజుల పైచిలకు సమావేశమైతే గత దశాబ్ద కాలంలో అది డెబ్బై రోజులకు పడిపోయింది సాధారణ సమావేశాల సంగతి అలా ఉంటే అసాధారణ భేటీతో ఒరిగేదేంటో చెప్పలేం ప్రశ్నోత్తరాల సమయం ప్రైవేట్ సభ్యుల చర్చ లాంటివి లేని ఈ భేటీ ఎందుకోసం అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న చారిత్రక సంఘటనలు మైలురాళ్ళ జ్ఞాపకార్థం భారత పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కావడం కొత్త ఎజెండాను ప్రతిపక్షాలకు చెప్పడం సంగతి పక్కన పెడితే చివరకు అది అధికార పక్ష నేతలకు ఎజెండా అస్పష్టంగానే ఉందనే వాదన ఉంది ప్రస్తుత పదిహేడవ లోక్సభ చరిత్రలో మునుపెన్నడూ లేనట్టు అతి తక్కువ రోజులు సమావేశమై భాగం వాయిదాలకే పరిమితమైన అపకీర్తిని మూటగట్టుకుంది ఈ ప్రత్యేక సమావేశాలైనా అందుకు మినహాయింపు కావాలని ఆశిద్దాం అత్యాసానుకున్నా అది అభిలక్షణీయమే అయితే అదే జరిగితే ఇవి అక్షరాల ప్రత్యేక సమావేశాలుగా గుర్తుండిపోతాయి ఈ లోక్సభకు ఇవే ఆఖరి సమావేశాలు కావచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ కనీసం ఇప్పుడైనా అధికార విపక్షాల్లో ఉన్న పార్టీలు ఆ పార్టీ హుందాతనం చూపుతాయా అన్నది ప్రధానమైన ప్రశ్న ఇప్పటికే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల గురించి చాలా చర్చ జరుగుతోంది ఉన్న ఊహాగానాలు సరిపోవు అన్నట్టు కొత్తగా మహారాష్ట్ర నేతలు కొత్త అంశం తెరపైకి తీసుకొచ్చారు ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని ఆరోపించారు కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలోనూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయలేదు పెద్ద నోట్ల రద్దు మణిపూర్ అంశాల విషయాల్లోనూ వాటి జోలికి పోలేదు ఇప్పుడు పెట్టడం వెనుక ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశాలున్నాయని విపక్షాలు అనుమానపడుతున్నాయి అసలు ఇంతవరకు చర్చలో లేని ఎజెండాను కూడా ఉన్నట్టుండి తెరపైకి తెచ్చినా తేవచ్చు అనేది ప్రతిపక్షాల అంచనా